అడుపు నొప్పి అనేది అనిమిక్ ఉండడం వల్ల, అంటే రక్తశాతం అనేది బాడీలో తక్కువ ఉండడం వల్ల, అంటే యూజువల్గా కొంతమందికి రక్తం తక్కువ ఉంటుంది, వాళ్ళకు బొగ్గు, ఇంకోటి కడీలు, సున్నము, చాక్ పీసు, మట్టి అలాంటి స్మెల్స్ అనేది వాళ్ళకు చాలా ఇష్టం ఉంటుంది. కొందరికి మట్టి తినే అలవాటు ఉంటుంది, కొందరికి గాజు పెంకలు ఉంటాయి కదా, మట్టి పెంకలు, గోడ మీద చున్నం గీకే అలవాటు, గీకి తినడం అలవాటు ఉంటుంది. అది ఎందుకంటే వాళ్లకు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మట్టిలో ఉన్నటువంటి ఒక స్మెల్ అనేది వాళ్ళకు చాలా ఇష్టంగా మారుతుంది కాబట్టి అలాంటివి తినేస్తారు. అలా తినడం వల్ల వాళ్ళ లోపల క్రిములు ఏర్పడి ఎమిబియాసిస్ అనే జబ్బుకు బారిన పడవచ్చు, ఇంకా ఎనిమియా రావచ్చు, అంటే రక్తం అనేది ఇంకా తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుంది. ఎనిమియా ఉన్న వాళ్లకు ఈ యొక్క మలబద్ధకం అనేటువంటి సమస్యలు కానీ, ఇంకా ఇన్ఫెస్టేషన్ అనే సంబంధించి ఇన్వెస్టేషన్ అనే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఎనిమియా ఒక మూల కారణం దానికి. అంటే యూజువల్గా మన దేశంలో 90% మహిళలలో నెలవారు ప్రసవం, ఇది నెలవారు పీరియడ్ జరిగినప్పుడు పీరియడికల్ క్రాంప్స్ అంటారు, నెల నొప్పి వచ్చినప్పుడు ఏదో మెడికల్ షాప్కి వెళ్ళడము, కొంత మహిళలు అయితే ఆ యొక్క నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్లు స్టాక్లో పెట్టుకోవడము అలా జరుగుతుంది. కాకపోతే మీరు నెల నొప్పి వచ్చినప్పుడు పెళ్ళి కాని మహిళలు కానీ, పెళ్ళి అయిన మహిళలైనా కానీ, మీకు నెలనొప్పి వచ్చినప్పుడు మీరు ఒక గైనకాలజిస్ట్ని, ఒక ఫిజిషియన్ని సంప్రదించినట్లయితే మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చి, మీ యొక్క సంబంధిత రక్తం పరీక్షలు, థైరాయిడ్ లెవెల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్మెంట్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసినట్టయితే ఈ నెలవారీ నొప్పి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఆ తర్వాత కూడా వచ్చినట్లయితే అవసరం ఉన్న మేరకు నొప్పి మందులు వేయడం జరుగుతుంది తప్ప, ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు మందులు వేసుకోవడం వల్ల వేరే అన్నట్టు దానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి నొప్పిలో ఒక యాసిడ్ కంటెంట్ ఉంటుంది నొప్పి మందులో. వాళ్ళు అస్తమానం 5 రోజులు నొప్పి వస్తే 5 రోజులు నొప్పి మందులు పొద్దున సాయంత్రం వేసుకుంటే వాళ్ళ కడుపులలో ఒక ఛేదం, రంధ్రం ఏర్పడే డియోడినల్ ఇన్ఫాక్ట్ అంటారు, డియోడినల్ అల్సర్ అలాంటి అల్సర్ లాంటివి వచ్చి అల్సర్ రప్చర్ అయిపోయే అవసరం పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే ఎక్కువ నొప్పి మందులు వాడడం కూడా వారికి వారే ప్రమాదాన్ని కొని తీసుకోవడం అవుతుంది. పొత్తి కడుపుల నొప్పి అనేది మహిళలలో ఒకవైపు ఉంటుంది, అంటే ముఖ్యంగా మహిళలలో ఓవేరియన్ సిస్ట్లని ఏర్పడతాయి. ఓవేరియన్ సిస్ట్లు అనేది, ఓవరీస్ అనేది రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ రెండు పక్కలు ఉంటాయి. అంటే కొందరు మహిళలకు ఏమవుతుందంటే రెండు సైడ్లు ఓవేరియన్ సిస్ట్లు ఏర్పడతాయి, ఒక సైడ్ చిన్నగా ఉన్నా ఒక సైడ్ పెద్దగా ఉంటుంది. ఒక పెద్దగా ఉన్న సైడ్ ఏమవుతుందంటే ఓవేరియన్ సిస్ట్ దానికి ఇంకా ఇబ్బంది కలిగినప్పుడు, అది పెద్దగా అయిపోయినప్పుడు, దానికి కండరాల ద్వారా ఒత్తిడి ఏర్పడినప్పుడు ఆ సైడ్ నొప్పి అవుతుంది. కొందరికి రెండు సైడ్ పెద్దగా ఉన్నప్పుడు రెండు సైడ్లు నొప్పి వస్తుంది. సో ముఖ్యంగా వచ్చిన నొప్పి ఏంటంటే మహిళలలో ఓవేరియన్ సిస్ట్ వల్ల ఏ సైడ్ సిస్ట్ ఉంటే, ఏ సైడ్ ఆ కంతిలాగా ఉంటే ఆ సైడ్ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అపెండిక్స్ మాత్రం రైట్ సైడ్ మాత్రమే వస్తుంది. కుడిపక్క నొప్పి నేను చెప్పాను కదండి, రైట్ లోవర్ అబ్డమెన్, రైట్ లోవర్ క్వాడ్రంట్ అంటే కుడిపక్క నొప్పి అనేది ఒకటి అపెండిక్స్ రావచ్చు, ఒకటి వెనుక నుంచి ముంగట, అంటే అబ్డమినల్ పెయిన్ రేడియేటింగ్ ఫ్రమ్ బ్యాక్ టు ద ఫ్రంట్, అంటే వెనుక నుంచి ముంగట వరకు ఒక కరెంటు లాగా పాస్ అవ్వడం, అంటే కిడ్నీలో, కిడ్నీ నుంచి వచ్చే యూరేటర్, కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ ద్వారా మూత్రం అనేది మూత్రం సంచికి, యూరినరీ బ్లాడర్కి అందించడం జరుగుతుంది, యూరిన్ అక్కడికి రావడం జరుగుతుంది. ఆ వచ్చే క్రమంలో ఏదైనా స్టోన్ కానీ, ఏదైనా రాయి కానీ ఆ యొక్క యూరేటర్లో అడ్డుపడినైతే, అబ్స్ట్రక్షన్ వల్ల ఆ యొక్క నొప్పి అనేది రేడియేటింగ్ పెయిన్ అంటారు, అంటే కిడ్నీ నుంచి మూత్రం సంచి వరకు ఇట్లా షార్ట్ కరెంట్ ఇచ్చినట్టు పెయిన్ అవుతుంది. దాన్ని రైట్ రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ ద బ్యాక్ టు ద బ్లాడర్ అంటారు. అది యూరినరీ స్టోన్ వల్ల అలాంటి నొప్పి రావచ్చు. ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ పెయిన్, అంటే అబ్డమెన్లో అపెండిక్స్ అనేది ఉబ్బిపోయినప్పుడు, అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు రైట్ సైడ్ పెయిన్ వస్తుంది. అదే కాకుండా మధ్యలో కింద కడుపులో మధ్యలో మూత్రం సంచి, యూరినరీ బ్లాడర్ పైన నొప్పి, మూత్రం చేసేటప్పుడు మంట ఉండడం, అంటే దాంట్లో మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మూత్రంలో పస్సెల్స్ కానీ క్రమంగా మూత్రం పాస్ చేయకుండా అలాగే గంటల తరబడి మూత్రాన్ని అలాగే ఆపుకొని ఉండడం వల్ల ఆగి ఉన్న మూత్రంలో క్రిములు ఏర్పడి అది ఒక బ్యాక్టీరియాగా మారి మీకు జ్వరము, చలి, కడుపు నొప్పి, వాంతులు లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం కూడా చాలా ఉంటుంది. చెప్పేది సరైనటువంటి పోషకాహారం లోపలతోటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల, వాళ్ళ యొక్క పోషకాహారం లేక అందకపోవడం వల్ల, సరైనటువంటి పోషకాహారం తీసుకుండడం వల్ల, ఫైబర్ ఫుడ్ మంచిగా తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క నొప్పిని రాకుండా అరికట్టవచ్చు. ఇంకోటి కూల్ డ్రింక్స్, ఎక్కువ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ మహిళల్లో ఎక్కువ వాడడం వల్ల
ఈ యొక్క పొత్తి కడుపులో గర్భాశయానికి సంబంధించి ఈ ఓవరీస్కి సంబంధించి ఓవరియన్ సిస్ట్ ఏర్పడే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ చూసిందంటే ఎక్కువగా ఓవరియన్ సిస్ట్లు ఓవరీ అంటే గర్భ సంబంధించినటువంటి గర్భసంధికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మహిళలు చాలా అధిక మొత్తంలో చాక్లెట్స్ అని ఇంకా ఇక థమ్స్అప్ కోక్ కూల్ డ్రింక్స్ లాంటి పానీయాలు ఈ వెస్టర్నైజ్ ఫుడ్స్ సేవించిన వాళ్ళకే అధికంగా ఇలాంటి సమస్యలకు బారిపడుతుందని చెప్పేసి మా యొక్క నిర్ధారణలో మా యొక్క ఎక్స్పీరియన్స్లో మేము చెప్తున్నట్టు కొంచెం మా యొక్క ఎక్స్పీరియన్స్ ఇది. యూరిన్లో మంట అంటే శరీరంలో ఎక్కడ కానీ ఏ ఒక్క ఫ్లూయిడ్ ఆగినా కానీ దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్యాక్టీరియా అవుతుంది. అంటే యూరిన్లో ముఖ్యంగా యూరిన్లో స్టోన్ ఉండడం వల్ల మూత్ర సంచి నుండి బయటికి వచ్చే యురేత్ర అంటారు, యురేత్రలో ఏమైనా రాయి అద్దుకున్నా కానీ పైనుంచి వచ్చే యూరిను మూత్ర సంచిని ఆగిపోవడం వల్ల గంటల తరబడి ఆగిపోవడం వల్ల ఆ మూత్రం సంచిలో బ్యాక్టీరియా అనే క్రిములు ఇన్ఫెక్షన్స్ రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేది డెవలప్ అవ్వడం వల్ల జ్వరము వామిటింగ్స్ వాంతులు ఇంకా చలి ఇలాంటి కడుపు నొప్పి అలాంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అది పిల్లల్లో అదే విషయము 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రాస్టేట్ అంటారు, ప్రాస్టోమెగలీ అంటారు, అంటే మూత్రం సంచి నుంచి మన యురేత్ర అంటారు అంటే పురుషాంగం నుంచి వచ్చి మూత్రం పాస్ అయ్యే మధ్యలో స్క్రోటమ్ దగ్గర ప్రాస్టేట్ గ్లాండ్స్ అని ఉంటాయి. ప్రాస్టేట్ గ్లాండ్స్ అంటే ఇంద్రియాన్ని పుట్టించే గ్రంథులు అన్నమాట ప్రాస్టేట్ గ్లాండ్స్. ఈ యొక్క 50 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ముఖ్యంగా ఆల్కహాల్ మద్యం సేవించే వాళ్లకు డయాబెటీస్ మధుమేహం వ్యాధి ఉన్న వాళ్లకు ఈ యొక్క ప్రాస్టోమెగలీ అనే ఒక జబ్బు ఏర్పడడం జరుగుతుంది. ప్రాస్టోమెగలీ అంటే ప్రాస్టేట్స్ నార్మల్గా ఉన్నటువంటి సైజ్ కంటే పెరిగిపోవడం జరుగుతుంది. ఆ రెండు ప్రాస్టేట్స్ ఇలా మధ్యలో ఉంటే రెండు ప్రాస్టేట్స్ మధ్య నుంచి ఆ ట్యూబ్లోంచి యూరిన్ మూత్రం అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆ ప్రాస్టేట్స్ పెరిగిపోవడం వల్ల ఆ మూత్రం సంచి నుంచి పురుషాంగం నుంచి మూత్రం బయటికి రాకుండా అక్కడ ఒత్తిడి నెలకొల్పి అక్కడ అబ్స్ట్రక్షన్ అంటే మూత్రాన్ని రాపిడిని మూత్రాన్ని రావడానికి అడ్డు చేయడం జరుగుతుంది, అడ్డుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇదేమంటే ప్రాస్టోమెగలీ, యూరినరీ అబ్స్ట్రక్షన్ విత్ ప్రాస్టోమెగలీ అంటారు. అలాంటి కేసెస్లలో టీయుఆర్పి అనే సర్జికల్ ట్రీట్మెంట్ చేసి ఆ ప్రాస్టేట్ గ్లాండ్స్ని తొలగించడం వల్ల మళ్ళీ ఆ యొక్క యురేత్ర పురుషాంగంలో ఈజీగా ఫ్లో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక సామాన్య జీవనాన్ని వాళ్ళు సామాన్య ఫ్లోని వాళ్ళు సామాన్యంగా యూరిన్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక సర్జికల్ ట్రీట్మెంట్ వల్ల జరుగుతుంది. అదే కాకుండా ఈ మూత్రం ఆగడానికి ఇంకో కారణం ఉంది. ఈ పురుషాంగంలో ఉన్న ట్యూబ్లో మనం తిన్నటువంటి కొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంతమంది పేషెంట్స్లలో ఆ యొక్క యురేత్రలో స్ట్రిక్చర్ అంటే ఇంత మాంసం ముక్క లాంటిది ఆ స్ట్రిక్చర్ ఏర్పడుతుంది. ఆ స్ట్రిక్చర్ ఏర్పడినప్పుడు మూత్రం వచ్చే దారిలో ఆ స్ట్రిక్చర్ని అడ్డుపడి మూత్రాన్ని రాకుండా ఆపుతుంది. అలాంటప్పుడు కూడా అది ఒక సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ యొక్క స్ట్రిక్చర్ని రిమూవ్ చేసి మామూలుగా మూత్రాన్ని ప్రసవించేటట్టు సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో కడుపు నొప్పి పదే పదే ఎందుకు వస్తుంది? కడుపు నొప్పి పిల్లల్లో వచ్చేది ముఖ్యంగా ఫంక్షనల్ అబ్డమినల్ పెయిన్, అంటే ఈ యొక్క మానసిక ఒత్తిడి వల్ల, ఆ తర్వాత వీళ్ళు సరైన సమయానికి నీళ్లు తాగకపోవడం వల్ల, మరి ఎక్కువ జంక్ ఫుడ్స్ పిస్తాలు బర్గర్లు పేస్టీలు కేకులు ఇలాంటివి తినడం వల్ల మలబద్ధకం ఏర్పడడం వల్ల ఇలాంటి సంబంధాలు కడుపు నొప్పి సంబంధాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎంతో ఉంటుంది పిల్లల్లో. ముఖ్యంగా పిల్లల్లో కడుపు నొప్పికి సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలంటే ఫస్ట్ మీరు నిర్ధారణ చేసుకోవాలి పిల్లల్లో కడుపు నొప్పి అస్తమానం కడుపు నొప్పి వస్తుందంటే మీరు లివర్ ఫంక్షన్ టెస్టు, బిలిరుబిన్ టెస్టు అంటే ఏమైనా జాండీస్ ఏమైనా వచ్చిందా, జాండీస్ అంటే లివర్ ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది, కాలేయం అనేది సైజులో పెరిగిపోవడం జరుగుతుంది, ఇంకోటి గాల్ బ్లడర్ స్టోన్స్ ఉంటుంది, ప్యాంక్రియాటైటిస్ ఉంటుంది, స్ప్లీనోమెగలీ అని ఉంటుంది, ఇలాంటి రకరకాలైనటువంటి డిసార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలుగా ఫంక్షనల్ పెయిన్ ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు సిమ్టమాటికల్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిమ్టమాటికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే విధమైనటువంటి నొప్పి వచ్చినప్పుడు సంబంధిత పరీక్షలు డాక్టర్ యొక్క పర్యవేక్షణలో డాక్టర్ యొక్క ఆదేశాలకు అడ్వైజ్ మేరకు మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క పిల్లవాడు బాధపడుతున్నటువంటి సమస్యని మీరు ఈజీగా తెలుసుకొని తొందరగా దాని నుంచి అతని ఉపశమనం కల్పించే అవకాశం ఎంతో ఉంటుంది. మీ అంతనే మీరు మీకు ఇష్టం వచ్చిన టెస్టులు చేసుకుని మీ ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన మెడికల్ షాప్లో మందులు వాడిన తర్వాత వాడితే మాత్రం మీ యొక్క పిల్లవాడి భవిష్యత్తు మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. ట్రీట్మెంట్ ఏ విధంగా అంటే సిమ్టమాటికల్ ట్రీట్మెంటు మామూలుగా మలబద్ధకానికి మనం ఉన్నటువంటి ఆహారం
అలవాట్లు మార్చమని ఇస్తాము. మలబద్ధకానికి సింపుల్ సిరప్స్ ఏమని ఇస్తాము, వాటర్ ఎక్కువ కన్సమ్ చేయమని చెప్తాము. దాంతో మలబద్ధకం వల్ల సింపుల్ మలబద్ధకాన్ని నిర్మూలించడం వల్ల అబ్డోమినల్ పెయిన్ తగ్గిపోతే ఇంకా వేరే మందులు అవసరం ఉండవు. ఓకే, ఆ తర్వాత కూడా తగ్గినప్పుడు సిమ్టమెటికల్గా అవసరమైనటువంటి చిన్న యాంటీబయాటిక్స్, చిన్న పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఇస్తాము. ఆ ఇచ్చినాక కూడా మళ్ళీ రికరెన్స్ పెయిన్ వస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి పరీక్షలు కానీ స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేయడం వల్ల యాక్చువల్లీ ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, ప్రాబ్లం ఏందని తెలుసుకోండి. దాని తర్వాత మనకు ఇది మెడికల్ ట్రీట్మెంటా సర్జికల్ ట్రీట్మెంటా అనేది మీ ఒక డాక్టర్ గారు నిర్ధారిస్తారు.